క్లాస్ ఎవరు రాలేదు ఇంకా జాయిన్ అవ్వండి అమ్మా, 5 నిమిషాలు దాటింది. అందరు వచ్చారండి, త్వరగా వచ్చారండి. పది గంటలకు క్లాస్ అంటే ఏమో మీ అందరికి తెలుసు కదా. మౌనిక ఇంకా సరే అమ్మా, మీరు అన్మ్యూట్ అవ్వండి. మళ్ళీ మీకు మిగతా పీరియడ్ ఉంటాయి, టైము ఏ టైంకు ఆ క్లాస్ చూసుకోవాలా, ఏం చేయాలి చెప్పు. సరేనమ్మా. మౌనిక వినిపిస్తుందమ్మా, మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అమ్మా సార్ గ్రూప్ లో మెసేజ్ పెట్టాను సార్. ఇప్పుడు పెడతారా? ఆల్రెడీ ప్రతిరోజుకా? సరే త్వరగా పెట్టండి పెట్టండి, నేను కూడా పెడతాను. లేక ఏమి నిన్న ఈరోజు టైం వేసి పెడతారు కదా. టైం టేబుల్ ప్రకారం మీరు క్లాస్ అటెండ్ అవ్వాలి కదా, ప్రతిరోజు చెప్పాలా? పెట్టినాను చూడండి, ఈరోజు 22 డేటు 2 అనుకుంటా ఇవాళ. దోసిట్లో మన దోసిట్లో ఉన్నటువంటి నీళ్ళ లాంటిది కాలం అనేది మన కోసం ఆగదమ్మా, గడిచిపోతూ ఉంటుంది టైం. మనోజ్ ఇంకా మురళి మల్లీశ్వరి దాదాపుగా మిగతా సబ్జెక్టులు కూడా వీళ్ళు మాత్రమే తెలుస్తున్నట్టున్నారు, మిగతా వాళ్ళందరికీ చెప్పండి. వెళ్ళినారు సునీల్ ఇంకా అమ్మా వెయిట్ చేయాలా? మౌనిక అమ్మా మొదలెడదామా? 11 నిమిషాలు అయిందమ్మా.
ఓకేనా? ఇంతకుముందు మనం కాళీపట్నం రామారావు గారి భయం అనేటువంటి కథలో రెండు భాగాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు మూడో భాగానికి వచ్చాం. రెండు భాగాల్లో మొదటి రోజు పారమ్మ పామును చూసి భయపడడం, ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలంతా కూడా మొదటి ఎపిసోడ్లో చూసాం. రెండో ఎపిసోడ్లో పారమ్మ అప్పుడెప్పుడో భర్తను పాము గరిస్తే ఆమె భయానికే చనిపోయింది. కానీ ప్రస్తుతం పారమ్మకు దహనక్రియలు అంత్యక్రియలు చేసినటువంటి సత్యయ్య ఇప్పుడు సంసారి అయినాడు. గతం గత సత్యయ్య ప్రస్తుతం ఎలా జీవిస్తున్నాడో చెప్పారు. సత్యయ్య రెండో కథ చెప్పాడు, తన రెండో ఎపిసోడ్ చెప్పాడు. ఈరోజు మూడో ఎపిసోడ్ చెబుతున్నాడు. మూడో ఎపిసోడ్ ఈరోజు నుంచి మనం చూద్దాం. అది ఎవరు సత్యయ్య జీవితంలో మూడవ ఘట్టం. అమ్మ మొదలు పెడుతున్నా? ఆ రోజు మధ్యాహ్నం 1 గంట అయింది. మధ్యాహ్నం 1 గంట అయింది. ఎప్పుడది? ఇది సత్యయ్య గారికి 15 సంవత్సరాల వయసు అప్పుడు జరిగినటువంటి సంఘటన. సత్యయ్య గారికి మౌన్ గారు ఫోన్ వస్తుందా? సత్యయ్యకు తన 15 సంవత్సరాల అప్పుడు వయసులో ఘట్టాన్ని చెబుతున్నాడమ్మా. మీరు అన్మ్యూట్లో ఉండండి. మధ్యాహ్నం 1 గంటకి ఏం జరిగిందంటే, ఆ రోజు తన 15వ సంవత్సరం, మంగళ సంచయ్య పెళ్ళం తల పొదికట్టున పెట్టుకొని కోడి కునుకు తీస్తోంది. ఇక్కడ చూడండి, నేను అండర్లైన్ చేసాను చూడండి. కోడి కునుకు అంటే అమ్మా తెలుసా? బండారు మౌనిక. కోడి కునుకు తీయడం అంటే ఏంటి? కోడి కునుకు, కోడి నిద్ర నిద్రపోతాడు, ఈవిడ కోడి నిద్ర నిద్రపోతాడు అంటారు. అటంటే ఏంటి? సమయపాల వేళాపాల లేకుండా నిద్రపోవడం అనమాట. అమలు నిద్ర అనేది రాత్రిలోనే జరుగుతుంది, కానీ ఒళ్ళు అలసిపోయినప్పుడు ఆటోమేటిక్గా నిద్ర వచ్చేసింది అక్కడ ఆమెకి. ఓకేనా అమ్మా? మంగళి చెంచయ్య పెళ్ళం తల పొది కట్టున పెట్టుకొని అంటే పొది కట్టున పెట్టుకోని అంటే చెయ్యి తల కింద పెట్టుకొని అని అర్థం అమ్మా. తల అట్లా పెట్టుకొని అట్లా కోడి కునుకు తీస్తా ఉందంట, నిద్రపోతా ఉందంట. ఏమర్థం? ఆడపిల్ల ఆమె రొమ్ములతోనూ బయటతోనూ ఆడుకుంటుంది. ఏమర్థం అంటే ఈ పదం విన్నారా? ఆయా మాండలిక పదాలు ఇవి. ఏమర్థం అంటే అమ్మా చెప్పండి, ఈ అమ్మాయి వయసు ఎంత ఉంటుంది? ఇక్కడ చూడండి పాప, చూసారా? ఇది అమ్మాయి కనిపిస్తుందా మీకు? చిన్న పాప మౌనిక. స్క్రీన్ షేర్ మీకు కనిపిస్తుంది కదా? ఇక్కడ ఒక అమ్మాయి ఉంది చిన్న పాప. ఈ అమ్మాయి ఏమన్నా అర్థం? అమ్మాయి అంటే అర్థం ఏంటి? వయసు, వయసు అమ్మా ఎంత ఉంటుంది పాప వయసు? 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉంటుంది లోపు. ఏడన్నర్థం అంటే 7.5, 1 సంవత్సరం 6 నెలల లోపు బిడ్డ అని అర్థం. అంటే పాలు తాగేటువంటి బిడ్డ. బిడ్డకు పాలిస్తూ, బిడ్డకు పాలిస్తూ ఈవిడ అటా కోడి నిద్ర నిద్రపోతా ఉందట. ఈ బిడ్డ, ఈ 1.5 సంవత్సరం ఉండేటువంటి బిడ్డ ఈమెతో ఆడుకుంటూ ఉంది. ఈమె తల్లి నిద్రపోతా ఉంది, బిడ్డ ఆడుకుంటా ఉంది. ఇంతవరకు క్లియరా? క్లియర్ సార్. ఎలా తెలిసిందో ఏంటో కానీ ఎవరు శివగామి వాయిస్ బాగా వినిపిస్తుంది కదా. ఓకే, మీరు అన్మ్యూట్లో ఉండండి అమ్మా. మీకు వినిపిస్తుంది నాకు, తెలియాలంటే నాకు. ఎట్ట తెలిసిందో తెలిసి వచ్చిందో కానీ తల్లికి తెలివి వచ్చింది. తల్లికి అంటే అలా నిద్రపోయిన ఆవిడ పాట పైకి లేచింది. లేచి చూస్తే ఈ పసిపిల్ల ఉండ్లా ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఏం చేసిందంటే చెయ్యి పైకి ఎత్తి ఊ ఊ ఊ అంటా ఉంది. మాటలు రావు కదా,
ఒకటిన్నర సంవత్సరం బిడ్డ మాట్లాడేస్తుంది, ఆ వచ్చినటువంటి మాటతో ఏం చేస్తుందంటే చెయ్యి పైకి ఎత్తి అంటుంది. ఇప్పుడు అమ్మాయి సైకిల్ మీకేం అర్థమైంది? చెయ్యి పైకెత్తి తల్లికి ఏదో చూపిస్తుంది. ఏం చూపిస్తుందో ఒకసారి చూడండి. అనేసి ఏం చూపిస్తుంది? కోళ్ళ బుట్టకేసి డేకుతోంది. డేకుతో అంటే నడక సరిగా నడక కూడా రాదు. కోళ్ళ కోళ్ళు మూసిపెట్టుంటే అక్కడ అని చేయి చూపించి దేకుతోంది అంటే అక్కడ అడిగి పోయే ప్రయత్నం చేస్తుంది అనమాట. ఆవేళ పుదిగిన కోడి పిల్లలు అక్కడ బుట్టలో మూసి ఉన్నాయి, దానికోసం వచ్చింది పాము. సరేనా? ఈరోజు మరో పాము కథ. ఎట్ట దూరిందో గాని ఎట్ట దూరిందో గాని తెలియదు, కానీ ఎన్నిటిని పొట్ట పెట్టుకునిందో పాము నిగ 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 నిగలాడుతూ బారుడు పొడుగుండేటువంటి పాము ఒకటి తాజాగా కంతలో నుంచి బయటకు వచ్చేసింది. కంత అంటే బొరి అమ్మ. పదాలు మీకు ఏదైనా అర్థం కాకపోతే అడగండి చదివేటప్పుడు. కంత 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 అంటే అర్థం ఏంటి? బొరి అంటే పాము ఉండేటువంటి బొక్క అని అర్థం. ఓకేనా? బారుడైనటువంటి పాము తాజాగా ఏమైంది, కంతలో నుంచి బయటకు వచ్చేస్తుంది. అరే రే 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 అంటే ఈ పసిపిల్ల చిన్న పాపంలే అంటా ఉంది కదా, పాము చూపించి అరుస్తా ఉంది. ఈ తల్లి ఎవరామే? మంగళ చెంచయ్య పెళ్ళాం. ఆ పేరు మనకు పెట్టలేదు ఇక్కడ. అంటే వ్యవహారికం బాగుంటుందని పాత్రలు అలా వాడుతున్నారు. ఈ మంగళమ్మి కివ్వున కేకేసి బిడ్డని సంకకెత్తుకునింది. అప్పుడే పరిగెత్తుకొచ్చిన కోడి పెట్ట కుక్కు పెడుతూ పామును సమీపించి, ఇప్పుడు ఆడేముంది గంప కింద ఏముందంట? గంప కింద పాము వచ్చింది. దేనికి? గంప కింద పుదిగిన పిల్లలు ఉండలేదమ్మా. Yes, sir. ఆ పుదిగినటువంటి కోడి పిల్లలు అక్కడ బుట్టలో మూసి ఉన్నాయి. ఎంత ఉండదు పిల్లలు, బాగా టేస్ట్ ఉంటుంది పాముకు మింగేదానికి. అప్పుడే చిన్న చిన్న పిల్లలు కిస్ 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 అని ఉంటాయి కదా, బాగా అందంగా ఉంటాయి ఆడుకునేదానికి కూడా చిన్న పిల్లలు. ఆ పాము ఆ కోడి పిల్లల్ని తినడానికి వచ్చింది అక్కడికి. మరి కోడి పిల్లల తల్లి ఊరుకుంటుందా? ఏమైందంటే మంగళమ్మ కివ్వున కేకేసి బిడ్డ సంకనెత్తుకుని అప్పుడే పరిగెత్తుకొచ్చిన కోడి పెట్ట కుక్కు పెడుతూ పామును సమీపించి ఒకటి రెండు కేరులతో పోట్లాట మొదలెట్టింది. పాముని కోడి పెట్ట ఎదుర్కొంటుంది. దేనికి? అమ్మ పాము ఎందుకు వచ్చింది? పాము అంటే కోడి పిల్ల. కోడి పిల్ల తినడానికి పాము వచ్చింది. దాన్ని చూసిన వెంటనే కోడి దేనికి వచ్చింది ఇప్పుడు? అంటే వాళ్ళ పిల్లలను కాపాడుకోవడానికి. కాపాడుకోవడానికి కోడి వచ్చింది. కుక్క అనే వచ్చింది ఆ సౌండ్ వినేసి. ఇంకేమని జరిగింది? కోర్లతో రక్కడం ఇవన్నీ చేస్తుంది. ఇదో ఎట్లా బోళ్ళ ఘాట్లని ముక్కు పోట్లని తప్పించుకోవడానికి పాము ఏం చేస్తుందంటే దగ్గరగా సుటచుట్టుకుంటుంది. ఆ పాము తనను తాను కాపాడుకోవడానికి తాబేలు ఏం చేస్తుంది తెలుసా? కాపాడుకోవడానికి తనను తాను తాబేలు ఏం చేస్తుంది? చూసారా తాబేలు? చూసినాబేలు తన తాను కాపాడుకోవాలంటే ఏం చేస్తుంది? తాబేలు ఎట్టుంటుంది చెప్పండి. చూస్తే తాబేలు ఎట్టుందని చెప్పమ్మా నీ మాటలతో శివగామి చెప్పండి.
సార్ అంటే చాలా మెల్లగా వెళ్తుంది. వెళ్తుంది, దాని సైజ్ ఎలా ఉంటుంది? సైజ్ అంటే షేప్ ఎలా ఉంటుంది? తాబేలు చిప్ప లాగా ఉంటుంది, గుండ్రన చిప్ప లాగా. ఎస్ సార్. దాంట్లో ఉండేటువంటి కాళ్ళు చేతులు ముందర వెనక తలకాయ ఐదు, ముందర రెండు కాళ్ళు వెనకాల రెండు కాళ్ళు తలకాయ ముందుకుంటా చిన్నగా నడిచిపోతూ ఉంటది. తనను తాను కాపాడుకోవడానికి ఎప్పుడైనా అలికిడైతే ఏం చేస్తుంది? టక్కున అంటే తలను లోపల ఒకేసారి అన్నింటినీ ముడుచుకునేసి గుట్టి రాయి మరి పడి ఉంటది. అదేవిధంగా అట్లా ఇప్పుడు పాము ఏం చేసింది? తనను తాను కాపాడుకోవడానికి కోడి వచ్చినప్పుడు టక్కున రౌండ్ గా చుట్టుకునేసింది అనమాట తనను తాను. ఓకే సార్. రౌండ్ గా చుట్టుకొని ఆ కోడి యొక్క ఘాట్లు తప్పించుకునేదానికి చేసి టక్కున బుస్సుమంటూ పడగ పైకి విసురుతుంది. పడగ పైకి విసురుతుంది అనమాట బుస్సని వింటాను చూడు, ఇక్కడ బుస్సుమంటూ పడగ పైకి విసురుతోంది కోడి పైకి. వెంటనే ఈ కోడి ఏం చేసింది? పెట్ట పిలుపు విని కొక్కొక్కు అని దీని పిలుపు అర్థం చేసుకునింది. చెప్పాను కదా మీకు వాటికి పరావాక్కు పశ్యంతి వాక్కు ఉంటుంది, వాటికి పశ్యంతి వాక్కు, పరా పశ్యంతి మధ్యం వైఖరిని చెప్పాను మీకు నాలుగు వాక్కుల గురించి. అందులో దాని సైగా మనకు అర్థం కాకపోవచ్చు, అందరు రండి మన కోడి పిల్లలకు ప్రమాదం వచ్చింది అందరు రండి అని దాని అర్థం అర్థం చేసుకుని ఎవరు వచ్చినారు అక్కడికి వాళ్ళ ఆ పెట్ట పిలుపులు విని ఏం వచ్చినాయి? ఇంకా అమ్మా కనిపిస్తుంది మీకు ఇదంతా? కనిపిస్తుంది సార్. ఇక్కడ నుంచి చదవండి, ఎన్ని చదవండి. పెట్ట పిలుపు విని ఒకటి రెండు కోళ్ళు మనిషి మోర విని నాలుగు ఐదుగురు మనుషులు పరిగెత్తుకొచ్చారు. ఎట్లాగైతే ఇప్పుడు చిన్న బిడ్డ మూ అంటే వాళ్ళమ్మ తెలుసుకుంది కదా. ఎస్ సార్. అదే విధంగా పెట్ట కుక్కరకో అంటే నాలుగైదు కోళ్ళు వచ్చేసాయి. అదే విధంగా ఈవిడ అరుపులు విని నలుగురు ఐదు మనుషులు వచ్చారు, నాలుగు ఐదు కోళ్ళు వచ్చేసాయి. కోళ్ళు మనుషులు అంతా వచ్చి అడేం చేస్తున్నారో చూడండి. ఆ తర్వాత ఏం జరిగింది? చదివేదా సార్? సార్ కొంచెం కనిపించలేదు సార్. ఇదిరా. ఇప్పుడు కనిపిస్తాను. అసలే దోసేరు జాగా పా మీరు స్క్రీన్ పెద్ద చేసుకోవచ్చు. ఎస్ సార్. అసలే దోసేరు జాగా పాము బూసులతోను కోళ్ళ కొక్కెరింపులతోను రణరంగంలా మారింది. అందుతోనే పెద్ద పర్వతంలా కోళ్ళు గుంపు ముగ్గురో నలుగురో పిల్లలు ఆడవాళ్ళు హూష్ హూష్ అంటూ ముసలి నారయ్య పై మీద చింకిగుడ్డ పై మీద చింకిగుడ్డ సాయంతో చింకిగుడ్డ సాయంతో పాముని కోళ్ళని వేరు చేయదోయాడు. ఎవరు పేరేం పేరు? ఇది నారయ్య సార్. నారయ్య. అసలే దోసెడు జాగా తక్కువ జాగా పాము బొసలు కోళ్ళ కొక్కరింపులతో రణరంగం యుద్ధరంగం మొదలైంది. అక్కడ పామా కోడ్యా యుద్ధం జరుగుతూ ఉంది, అది మొదలైంది. కోళ్ళు గుంపులు గుంపులుగా వచ్చి ఆ పాముని చంపేయాలని పొడిసి గోళ్లతో రక్కుతా ఉంది కోళ్ళు. ఇందులో మనుషులు వచ్చేసారు. ఈయనైంది నారాయ ఏం చేసిండు? పై మీది సింకి గుడ్డతో అంటే తుండు గుడ్డ ఉండా నిద్రేసుకుంటా భుజాన గుడ్డ ఉండా. ఎస్ సార్. ఎస్ సార్. గుడ్డ తీసి ఉషు ఉషు అని దాన్ని తరిమేసే ప్రయత్నం చేస్తున్నాడు. పాముని కోళ్ళను కొట్లాడి తరిమే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇక్కడేమైంది? నారయ్య ధర్మమా అని చదవండి. నారయ్య ధర్మమా అని పాముని కాస్త వెసులు బాటు చిక్కింది. చిక్కిందే తడుగు పారిపోవడానికి దారి వేసుకుతోంది వెతుకుతోంది. ఎప్పుడైతే పాము పారిపోతా ఉందో ఇప్పుడు మరి ఆడ మెయిన్ ఫస్ట్ ఇది చూసింది ఎవరు? ఈవిడే. ఎవరు చూసింది ఫస్ట్? మంగళి చెంచయ్య పెళ్ళాం సార్.
ఏముంటుంది చూడండి, ఏముంటుంది ఆమె చూడు, చదవండి. పోలమ్మ పారిపోతుందరా అంటూ ఆతురపడింది, పారిపోతుందరా అంటూ ఆతురపడింది మంగలి సంచయ పెళ్ళం. నెక్స్ట్ మళ్ళా పోతే పోనీ దానికోసం దానికోసం ఉన్న కోళ్ళను కూడా చంపుకుంటే వేటి, పోరుకింటి తోటి కోడలు మందలించింది. పోతే పోనీయే పాము పోతే పోనీ దానికోసం ఉన్న కోళ్ళను కూడా చంపుకుంటామేటి అని పొరుగింటి తోటి కోడలు మందలించింది. తర్వాత ఆ తర్వాత ఆ పిల్లకి తోటి కోడలి సలహా నచ్చినట్టు లేదు, పాముని పోయకూడదంట వాదిస్తోంది. ఏ పిల్లకి నచ్చలేదు? మంగళి చెంచయ్య పెళ్ళం. రైట్ రైట్ రైట్. మంగళి చెంచయ్య పెళ్ళానికి ఆ పక్కింటి తోటి కోడలు సలహా నచ్చలేదు. ఎందుకంటే పామును చంపేస్తే అక్కడికి ఒక పని అయిపోతుంది, మళ్ళీ లేకపోతే ఆ వాసనకి కోడి పిల్లల వాసనకి మళ్ళీ వచ్చి కోడి పిల్లల్ని చంపేస్తుంది. అందుకోసం వాదిస్తా ఉంది. అయితే తర్వాత చంపాడవా మానాడవా అనే మీ మాంస మనుషులకే గాని కోళ్ళకున్నట్లు లేదు నారయ్య, ఎన్నిసార్లు తరివినా. ఇక్కడ ఒక విలువ చూడాలనుకుంటున్నా. చంపడమా మానడమా అనే మీ మాంస మనుషులకే గాని కోళ్ళకున్నట్టు లేదు, మనిషి మాత్రం ఎందుకు అలా ఆలోచించడు, ఈ మూఢనమ్మకాలు ఎందుకు వీళ్ళకి అనేది ఇక్కడ రచయిత ప్రశ్న అమ్మా. ఇది దీన్ని ఏమంటారు అంటే రచయిత స్వరం అంటారు. స్వరం అంటే గొంతు. ఏం ఆయన గొంతు అంటే, ఇప్పుడు కోడి పిల్లలు ఎత్తుకుని పోయేదానికి పాము వచ్చింది అవునా, కానీ కోడి పిల్లల్ని కాపాడుకోవడానికి కోడి ప్రయత్నం చేస్తా ఉంది లేదా? అవును సార్, ప్రయత్నం చేస్తాను. రచయిత స్వరం. మనిషికి బుద్ధి ఉందా లేదా? ఒక మనిషిని కాటేసి చంపుతా ఉంటే కూడా పామును చంపితే భార్య గర్భిణి అయితే చంపకూడదు, అమావాస్య అయితే చంపకూడదు, పొద్దుపోతే చంపకూడదు, చంపితే మంత్రం పడదు, ఏమైనా బుద్ధి ఉందా లేదా మనుషులకు అనేది రచయిత స్వరం ఇక్కడ. మీరా విషపురుగు అది ఊర్లోకి ఎంటర్ అయినాక అది వచ్చిందంటే దాన్ని అక్కడ సమయానికి చంపేవాలి, అదేం తప్పేం కాదు. అక్కడ చంపేవతలు పడేస్తే పోతుంది అంతే, ఏమైతుంది అది చెప్తున్నాడు ఇక్కడ. చంపడమా మానడమా అనేటువంటి మీ మాంసం మనుషులకే గాని అంటే జంతువు కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నావు నాయన, ఒక్కసారి చెక్ చేసుకో. ఇప్పుడు సత్య కూడా అదే చూసుకోండి కావాలంటే, సత్య ఎట కాదు సమాజం కోసం జీవిస్తున్నాడు చూడండి. ఇప్పుడు చెప్పండి, నారయ్య ఎన్నిసార్లు తరిమినా కూడా మళ్ళా నెక్స్ట్ పేజ్. నారయ్య ఎన్నిసార్లు తరిమినా నెక్స్ట్ పేజ్ వచ్చిందా? ఇదో అక్కడక్కడే మనుషుల వాళ్ళ మధ్య నుంచి దూరిపోతూ ఆ చోటు విడవడం లేదు కోళ్ళు. కోళ్ళు అక్కడక్కడే మనుషుల మధ్య నుంచి దూరిపోతూ ఆ చోటు విడవడం లేదు కోళ్ళు, అంటే పామును పారిపోనీయకుండా వేసే ప్రయత్నంలో కోళ్ళు ఉన్నాయి. ఇదేనమ్మా రచయిత స్వరం. కానీ మనుషులు మాత్రం అప్పుడు ఒకసారి పాము వస్తే ఏం చేస్తారు, నా భార్య భార్య గర్భిణిగా ఉంటే కొట్టకూడదు అనేది ఒకరు, కొడితే మంత్రం పడతనేది ఒకరు, ఏం పిచ్చయ్యా మీకు, మనిషి మనిషిగా ప్రవర్తించండి, జంతువు కన్నా హీనంగా ప్రవర్తించకండి అనేది ఇక్కడ రచయిత కాళీపట్నం రామారావు గారి స్వరం అంటారమ్మా దాన్ని. నెక్స్ట్ కోళ్ళు వదలడం లేదు పాముని మనిషి మాత్రం. నెక్స్ట్ చదవండి. ఉన్నట్టుండి ఒక కేరు కేరి రెక్కలు టపటపలాడిస్తూ కోడి పుంజ ఒకటి గోడ ఒకటి గోడ మీదకి ఎగిరింది. గోడ మీదకి ఎగిరింది. మరుక్షణం ఆడవాళ్ళు గోళ పెడుతూ తైకి కొచ్చేసారు, బయటకు వచ్చేసారు. కోడి నేల మీదకి వాళ్ళక ముందే పాము చుట్టగా పడింది.
పాము చుట్టగా పడుతుంది, అంతెత్తు లేస్తుంది, ఇట్లా అది జరుగుతుంది చూడండి. పాముకి కోళ్ళకి పాముకి జరిగేటువంటి యుద్ధం వర్ణిస్తున్నారు ఇప్పుడు మీరు శివగామి. కానీ ఇక్కడ నుంచి అంతవరకు వాకిట ఒంగోని, అంతవరకు వాకిట ఒంగోని ఎటు తేలని సత్యం ఇంకా ఆగలేకపోయాడు. ఇంట్లో దూరి పొది కట్టుకున్న చేపాటి కర్రతో బయటకు వచ్చేసాడు. ఎవరైనా ఎవరు సత్యం సార్? సత్యం కదా మనకు కథ చెప్తా ఉండేది. కాళీపట్నం రామారావు చెప్పినటువంటి కథలో సత్యయ్య ప్రజల మనిషి, ప్రజల కోసం పాటు పడతాడు సత్యయ్య. చూడండి, కర్ర తీసుకుని వచ్చేసాడు బయటికి, ఆగలేకపోయిండు. ఇంట్లో దూరి పొది కట్టున్న చేపాటి కర్రతో బయటకు వచ్చేసాడు. నెక్స్ట్. ఆ తరువాత 2-3 నిమిషాలు కోళ్ళు మనుషులు చేసే గోళతో వీధి వీధందరూ నిల్లద్దు లేచిపోయారు. మరో 5 నిమిషాలకు తెల్లగా మేసే ఎండల్లో వెల్లకిల పడి ఉన్న పాము కర్రం మీద వేలాడుతూ బయటకు వచ్చింది. అంటే ఏమే కర్ర మీద వేలాడుతూ బయటకు వచ్చింది అంటే సత్యం వచ్చి పామును సాగు కొట్టి చంపి బయట తీసుకొచ్చేసిండు. అంతేనా? క్లియర్ అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అంటే తర్వాత 2-3 నిమిషాలకే మనుషులు చేసే గోళత వీధి వీధి అంతా దద్దరిల్లింది, కానీ అంతా వెళ్ళిపోయినారు. ఇంకో 5 నిమిషాలకు అంత తెల్లగా మేసే ఎండలో వెల్లకిలా పడి ఉన్న పాము కర్ర మీద ఎలాడుతో బయటకు వచ్చింది. అంటే సత్యం పామును చంపేసి వచ్చిండు. అమ్మ బాబు ఎంత ఉందర్రా, ఏం పాము ఏం పాము అన్నారు కొందరు. అప్పుడు అయ్యో పాపం ఎరమింగిన పావర్రా, అలాంటి పామును చంపకూడదు అన్నారు భూత దయాపరులు. ఇప్పుడు ఏం పరులు వీళ్ళు? దయాపరులు. దయా తేలు పాము లాంటి విష పురుగులు కనపడినప్పుడు వాటిని చంపేయడంలో ఏమీ తప్పు లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇప్పుడు పామును చంపిన తర్వాత కోడి పిల్ల నెత్తుకొని పోనీయకుండా పామును చంపిన తర్వాత కూడా కొంతమంది అయ్యో పాపం ఇక మింగిన పామర్రా, అలాంటి పామును చంపకూడదు అంటారంట వాళ్ళు. ఏం చేద్దాం చెప్పండి. నెక్స్ట్. ఇప్పుడు సత్యం కథ చూడండి, చదవండి. ఆ తర్వాత సత్యం చంపిన పావుల సంగతి చెప్పాలంటే చాలా చెప్పాలి. 15 ఏళ్ల సత్యానికి పాతికొల్లెచ్చేసరికల్లా పాముల సత్యయ్య అనే పౌరుష నామం స్థిరపడింది. 15 ఏళ్ల సత్యానికి 25 ఏళ్ళు వచ్చేసరికల్లా పాముల సత్యయ్య అనే పౌరుష నామం స్థిరపడింది. అంటే అతను గత 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలప్పుడు కథ చెప్పడం మొదలెట్టాడు కదా మనకు. ఆయన కథ సత్యే కదా? ఇప్పుడు ఆ పామును చంపిన అతను 15 సంవత్సరాలకంత ఏమైంది? అంటే 25 ఏళ్ళు, 25 ఏళ్ళు అంటే 25 ఏళ్ళు కదా. 25 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి ఆయనకేం పేరు అంటే పాములు సత్యయ్య, పాములు సత్యయ్య అనే పేరు వచ్చేసింది. పాములు రాములయ్య అనే పేరు మర్చిపోయి చాలా మంది పాములు రాములయ్య ముసలాయన అంటాడు. ఇప్పుడు పాములు బట్టి ఆయన ఈయనకేం పేరు బట్టి పెట్టేశారు పాముల సత్యయ్య. అంటే ఒక వ్యక్తి ఏదైనా సమాజంలో ఒక మంచి పని చేస్తా ఉంటే ఆ వ్యక్తిని ఆ పేరుతో పిలవడం అనేది అభిమానంగా వాళ్ళు పిలుచుకుంటారు. ఎక్కడ పాము అన్న పని పోయి దూరు కొట్టేవాడంట సత్యయ్య. ఎట్లెట్లా చదవండి అక్కడి నుంచి. అంత కొద్దిబా ఇంత ఇంతకో కాళ్ళు జెండా కొయ్యలా ఉంటాడే గాని ఆడి మనుషు ఎన్న పూస అంటారు ఆడవాళ్ళు సత్యయ్య గురించి. ఆడవాళ్ళు చాలా మంది అతని గురించి ఏమంటాడంటే అతను అంతకో జుబ్బా ఇంతకో కాలు జెండా కొయ్యలా ఉంటాడే గాని, అంటే మనిషి పొడుగ్గా ఉంటాడే గాని అతడి మనసు ఎన్న పూస అంటారంట ఆడవాళ్ళు. ఎవరి గురించి? సత్యయ్య గురించి.
అత్తయ్య గురించి. ఏం ఆయనకి అంత మంచి పేరు ఎందుకని చెప్పండి, దేనికి వచ్చింది మంచి పేరు చెప్పండి. పాము వచ్చినప్పుడు ఏమి ఆలోచించకుండా కాపాడుతారు మనుషులు. మనుషుల మధ్య ఏం చేస్తాడు ఆయన, ఏం చేస్తాడు చెప్పండి. అంటే పాము వచ్చినప్పుడు ఏమి ఆలోచించకుండా మనుషుల్ని పాము దగ్గర నుంచి కాపాడుతారు కాబట్టి సార్. అందుకని పాములు సత్యయ్య అని పేరు వచ్చింది. అతని మనసు ఎన్నపోస అని కూడా అంటారు. మాట అయితే కొంచెం కరుగ్ గాని పనొచ్చుకుంటే అంటే చేతి ఎక్కించుకున్నాడు అంటే పని అని అర్థం. మాట అయితే కొంచెం కరుగ్ గాని పనొచ్చుకుంటే ఇది ఎవరికి లాభం అని వెనక్కి తిరిగి చూడు. లాభం అనేది మాటలకి పదం అమ్మా, ఎవరికి లాభం అని వెనక్కి తిరిగి చూడు. సొంతంగా చేసిన దానికైనా సొడ్డు ఉంటుంది కానీ ఆడు చేస్తే అడ్డే లేదు అంటారు ఆ ఊరి జనం. అంటే ఎవరికైనా కూడా సహాయం చేసే గుణం అన్నమాట సత్యయ్య గారి. ఓకేరా, మాట కొంచెం కరుగు కానీ ఆ ఊర్లో అతనికి మంచి పేరుంది. ఎవరికైనా ఇట్లే సహాయపడేవాడు, మాట సాయం కానీ ఏదైనా పని సాయం కానీ ఏదైనా చేసి పెట్టేటువంటి వాడు అనమాట ఆయన. నెక్స్ట్ ఆ ఊరు జనం దగ్గర అతను మంచి పేరు తీసుకున్నాడు. తర్వాత చదవండి. తండ్రి వైద్యంతో ఉన్న చెక్క ముక్క అంతా తుడిచి పెట్టుకుపోయింది. పదేళ్ళు ఇక్కడ తండ్రి వైద్యంతో అంటే నాన్నకు వైద్యం చేసే ఖర్చులకు అనమాట. ఖర్చులకు ఏమైంది, ఉన్న చెక్క ముక్క అంతా తుడిచి పెట్టుకుపోయింది అంటే ఆస్తి కరిగింది అని అర్థం. ఇంకా పదేళ్ళు అక్కడ ఇక్కడ పాలికపై ఈ మధ్యనే పాతిక సెంట్లపై పైరు మాడి సంపాదించాడు. పైరు మడి అంటే ఓ పాతిక సెంట్లు పైరు మడి అనమాట. ఒక నాలుగు గుంట్లో పొలం కొనుక్కున్నాడట. కూరగాయలు పెంచుతూ దొరికిన నాడు కూలికి పోతాడు సత్తయ్య. కూరగాయలు పెంచుతూ ఏం చేస్తాడు, దొరికిన రోజు కూలికి వెళ్తాడు. కూలికి వెళ్తారు. నెక్స్ట్ పాములంటే భయం లేనివాడు కాబట్టి పార పని తగిలినప్పుడల్లా అతన్ని తప్పక పిలుస్తారు. ఊళ్ళో ఎక్కడ పాము కనిపించినా అతన్ని పిలుస్తారు. ఆ పని తిండి పెట్టకపోయినా దాని వల్ల ఓ పలుకుబడి ఉంటుంది. ఎందుకంటే పాములు రావాలి దగ్గరికి పోతే చాలా పెట్టుబడి కావాలి. అదే సత్యకి ఫోన్ చేస్తే వెంటనే వచ్చి పాము కొట్టేసి తీసేసి కొట్టేసి వెళ్ళిపోతాడు. అట్లా పేరు వచ్చేసింది బాగా అతనికి. తర్వాత పాముల విషయం వస్తే సత్యయ్యకి ఓ తిక్క ఉంది. చిన్న పెద్ద ఎవరు పిలిచినా అతను కాదనడు. అర్ధరాత్రి ఆపరాత్రి ఏ వేళైనా అతడు ఖాతరు చెయ్యడు. పాము కుండల్లో మూసి ఊరవతలాంటిచ్చి పెట్టడం ఇలాంటి జీవకారుణ్యం అంటేనే అతన్ని కిట్టినది. అతనికి కిట్టనిది కిట్టనిది ఇలాంటి చేయడానికి ఒకలాగుంది సార్. ఎట్టుందమ్మా, టఫ్ గా ఉంది సార్ ఈ లాంగ్వేజ్. లాంగ్వేజ్ టఫ్ గా ఉందా అంటే అదొక ఆ జిల్లాల అక్కడ యాస అనమాట, అంతే ఇంకేం లేదు. సరే నేను చదువుతాను చూడనైనా. బాగా చదువుతున్నారు మీరు, ఏం ఇబ్బంది లేదు. పాముల విషయం వస్తే సత్యకు తిక్ ఉంది. ఏంట తిక్ అంటే మామూలుగా చాలా మంది ఏం చేస్తారంటే పాముని చంపకూడదని కొంతమంది, దాన్ని మూసేతపై అడవులు వదిలేసి రావాలని కొంతమంది, ఇవంతా అతనికి కిట్ అనేది అంటే గిట్టదని అర్థం. అంతే ఇంకేం లేదు. కిట్ అనేది అంటే పదాలు మీకు ఇబ్బందిగా ఉందా అంతే కదా.
ఓకే రైట్ ఇంకో చదవండి బండార్ మౌనిక చదువుతారు అందిద్దాం బండార్ మౌనిక చదవండి ఇక్కడ నుంచి ఆ లాంగ్వేజ్ ప్రకారం చదవండి ఏమేమి పర్వాలేదు వినిపిలేదా సార్ ఇప్పుడు వినిపిస్తుంది వెరీ గుడ్ వినపడలేదు సార్ ఓకే నా వాయిస్ తక్కువ వినిపిస్తుంది కదా మీకు మీరే చదువుతారు అమ్మ చదవండి పాము మీకు భగవంతుడితో సమానమా చెప్పండి దండాలు ఎత్తుకుందా పాము మాయా వైపోతి కొంచెం బాగా నటగా కొంచెం బాగా వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చూడండి పాము మీకు భగవంతుడితో సమానమా చెప్పండి దండాలు ఎత్తుకుందాం నాకేం అభ్యంతరం లేదు కదా అంటే పాము దేవుడితో సమానం నాగరాజు నాగదేవత ఇట్లాంటి ఉంటారు కదా చెప్పండి కాబట్టి దండం పెడతాను నేను కూడా దండం పెట్టుకుంటే చదవండి పాము మాయమైపోద్ది చదవండి చదవండి అలవాటైతే పాము మాయమైపోద్ది కాదు పాముని చంపడం పాపమంటారా పాపమంటారా పర్వాలేదు చదవండి చదవండి పాపం అంటారా అప్పుడు అంతే అంతే రైట్ 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 మీ పావుని మీ ఇంటి పెట్టుకోండి నా నెల్లిపోతాను ఇది అది కాదు పావు కరుస్తాది అది విష పురుగు అంటే మాట్లాడకండి సంపి అవతల పారేస్తాను అది ఇష పురుగు అంటే మాట్లాడకండి దాన్ని సంపి అవతల పారేస్తాను అంతే పుట్ట మీద ఏమన్నా అయ్యను అంటే పుట్టమంటారు తెలుసా పుట్ట మీద ఎందుకు ఏమంటారు బాగునంటే పుట్ట మీద వేస్తే పుట్లోపలికి వెళ్ళిపోతుంది అని వాళ్ళ అర్థం పుట్ట మీద ఏమన్నా వేయను ఆ తర్వాత మెరమెరలొద్దు అంటాడు సత్యయ్య మెరమెరలు అంటే ఎక్స్క్యూజ్ అనమాట ఎక్స్క్యూజ్ కన్సెషన్ తరమేయండి పావును తోసేయండి ఇసపుడు కదా వస్తే సంపేస్తే ఏమైంది అయ్యా మీకు ఏమైనా తెలివి ఉందా లేదు కొంచెం ఏమైనా మనుషులు అయ్యి పావును కొట్టకూడదు అంటారా పావును సంపేస్తే పోతుంది ఏమవుతుంది మెరమెరలొద్దు అంటే దయ ఉండొద్దు ఓకేనా నెక్స్ట్ ఇది ఇక్కడ నుంచి పావు కరవకూడదు పాపవు రాకూడదు అనే మంచి మంచి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు కదా కదా వాళ్ళకి ధోరణి నచ్చేది కాదు పాము కరవకూడదు పాపము రాకూడదు అనే మంచి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు కదా వాళ్ళకి ఈ ధోరణి నచ్చేది కాదు పాము కరవకూడదు అంటే పామును చంపాలి కదా పాము కరవకూడదు అనుకుంటే పామును చంపేస్తే కదా కరవకుండా ఉంటది కాబట్టి పాము కరవకూడదు పాపము రాకూడదు ఎట్ట వీలైతుంది పాము కరవకూడదు అంటే చంపాల చంపితే పాపం వస్తుంది అంటే ఎట్ట దీనికి ఒక అర్ధజాతి న్యాయం అంటారు దీన్ని దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు మీకు ఒక ఆయన కోడిగుడ్డు తెచ్చినాడమ్మా ఒక ఆయన ఏం చేసినట్టు కోడిగుడ్డు తెచ్చాడు మీ ఇంటికి శివగామి ఆయన కోడిగుడ్డు తెచ్చి ఒకే గుడ్డు తెచ్చిండు దానికి డౌట్ వచ్చింది ఆయనకి ఏంటంటే కోడి కింద పిల్లలు అవుతుంది ఓకేనా కోడి కింద పొదకు పెడితే గుడ్డు ఏమవుతుంది కోడి పిల్ల వస్తుంది మళ్ళీ ఆ కోడి పిల్ల పెద్దది మళ్ళీ గుడ్లు దండబడుతుంది మళ్ళీ కోడి పిల్ల అవుతుంది అట్లా బాగా పెంచుకోవచ్చు ఓకే బాగానే ఉంది దీనికి ఆమ్లెట్ కావాలా దీనికి ఏం చేయాలి ఆమ్లెట్ ఇప్పుడే కావాలా ఎట్లా చేయాలా
అమ్మా శివగామి నాయన ఒక పని చెయ్యి, ఈ కోడిగుడ్డు ఉంటా కోడిగుడ్డు ఇందులో సగం ఆమ్లెట్ వేయి. ఏమ్మా? అవును సార్. సగం ఆమ్లెట్ సగం పొదిగించు. అది ఎట్లా సార్ వీలు అవుతుంది? అట్లా అడుగుతున్నాడు ఇప్పుడు మనకు సత్యయ్య కూడా. పాము కరవకూడదు, పాపము రాకూడదు అనే మంచి వాళ్ళు ఆడైనా ఉంటారు కదా, ఏం పని అయ్యా ఇది? వాళ్ళకి ధోరణి నచ్చేది కాదు. పోనీ అని పాములు రావాలి కబురు అంపుతామంటే అందులో పోలేడు శక్తులు ఉన్నాయి అది చెప్పండి. మీరు పాములు రావాలి కబురు పెట్టాలంటే ఏం శక్తులు ఉన్నాయి చెప్పండి. నిన్న విన్నారు కదా పాములు రావాలి కబురు పెడతాం. చేస్తాడు రామలయ్య వస్తే. అంటే మీరు క్వశ్చన్ అడిగింది అర్థం కాలేదు సార్. పాముల రామలయ్య అని పిలిస్తే చిక్కులు ఉన్నాయి అలా విన్నారా? చెప్పండి. పాములు రాములయ్య గురించి నిన్న చెప్పాం కదా. అవును సార్. పాములు రాములయ్యని పాము పట్టడం కోసం పాములు రామయ్యని పిలిస్తే ఏమంటాడు ఆయన, ఏమని చెప్తాడు ముందుగా? నిన్న విన్నారు నాయన, నిన్న విన్నారమ్మా, నిన్న నిన్న విన్నారమ్మా. మామూలు రాములయ్య అని ఒక ఆయన ఉంటులో, ఆయన ఆయన ఏం చేశారంటే వచ్చి ఫస్ట్ అతనికి నాటు సారాకి డబ్బు, సారాయికి డబ్బులు ఇవ్వాలి ఫస్ట్. సారాయికి డబ్బులు ఇవ్వాలి, ఆయన ఇంకంతటి వదులుతాడా, మీ ఇంట్లో భవిష్యత్తులో పాము రాకుండా ఉండాలి అంటే భయం పెడతాడు ముందుగా. ఆయన 21 టెంకాయలు కావాలి, 21 నిమ్మకాయలు కావాలి, మేకపోతున్న బలి ఇవ్వాలా, ఇంటిపక్కల పాము గండం ఉంది, ఇంకొక 6 నెలల పాము కర్చీవర సినిమా పోతున్నారు, ఈ సోదరి చెప్తా. అర్థమైందా? అర్థమైంది సార్. పాములు రాములయ్యని గురించి, మీ ఇంటి అక్కడ క్వాలిటీ కాబట్టి రామయ్యని గురించి మాట్లాడినాము నిన్న, మీరు రాలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ క్లాస్ రికార్డులు నేను మీకు గ్రూప్ లో పెట్టాను, మళ్ళీ వినండి. మీ దగ్గర నుంచి ఏదో కొద్దిగా వేరే సౌండ్ వస్తుంది, వాయిస్ రీసౌండ్ వస్తుంది. ఒకసారి మీరు మ్యూట్ అవ్వండి అమ్మా, ఇంకొకరిని పిలుస్తాను. మ్యూట్ అవ్వండి. లక్ష్మి ఎవరు? కే లక్ష్మి ఎవరమ్మా? ఒకసారి పలకండి. కే లక్ష్మి ఒకసారి అన్మ్యూట్ అవ్వమ్మా. లక్ష్మి వినపడలేదు, వినపడుతుంది. లక్ష్మి మీరు చదవండి. ఎవరు చదవండి? లక్ష్మి ఇక్కడి నుంచి. ఇందులో బోరడు ఆయన ఎవరు? అందులో బోరడు చిక్కులు ఉన్నాయి ఆడ నుంచా సార్? రాములయ్య ఆడ నుంచా సార్? చదివి ఆయన పేరు, ఏం పేరు? లక్ష్మీనారాయణ సార్. లక్ష్మీనారాయణ, వెరీ గుడ్. చదవండి. రాములయ్య అంతంత మాత్రంగా పాములు పట్టాడు. పట్టడు చాటుతో సార్? పాముని పట్టడు. వ్యతిరేక అర్థం వచ్చేస్తాడు సార్. రాములయ్య అంతంత మాత్రంగా పాముని పట్టడు వచ్చినాడంటే అవును సార్. ఏం ఏం చేస్తాడు, ఏం చేస్తాడు ముందుగా ఆయనకి ఏం కావాలి చూడు, ఏం చేస్తాడు చూడు చెప్పు. కానీ చదువు. చాటతో చాటాడు బియ్యం, పాత గుడ్డ, ఒకటో రెండో పాముల కళ్ళు. ఏడుంది సార్ బాగా చూడు. ఒకటో రెండో రూపాయల కళ్ళు. ఆ
కళ్ళు అంటే తెలుసా? కళ్ళు తెలుసా? కళ్ళు తెలుసా? తెలుసు సార్. ఎట్టుంటది అది? నాకు తెలియదే. ఎట్టుంటది అంట కళ్ళు? నల్లగా కిరసన ఉంటదా? నల్లగా కిరోసిన్ మాదిరి ఉంటది. ఎట్టుంటది కళ్ళు? ఎట్టుంటది లక్ష్మీనారాయణ? రాములయ్య కావాలంటది. సరే, 1-2 రూపాయలు కళ్ళు ఖర్చు కాక ఇచ్చుకోవలసినవి ఇంకా ఉన్నాయి. ఇంకా చూస్తే చాలా ఇంత చేస్తే ఇంత చేస్తే అంతటితో అప్పుడు అంతటితో అప్పుడు ఆ ఇంట్లో ఇంకా పాములు ఉన్నాయి అంటాడు. ఆ ఇంటి ఆ ఇంటికి దిగ్బంధనం చేయాలంటాడు. దిగ్బంధనం చేయాలంటాడు సార్. దిగ్బంధనం అంటే ఆ ఇంట్లోనే పెట్టాలంటాడు సార్. బంధించాలని చెప్తాడు సార్. అదే దిగ్బంధనము అంటే దిక్కులను బంధించుట. దిక్కులను బంధించుట అంటే ఈ ఇంటికి నేను చుట్టూ మంత్రం వేసినానంటే ఎవరు రాకుండా ఉంటాయి అంటాడు. మంత్రాలు వేసి మంత్రాలు వేసి వంటింట్లోకి దేవుడికి దేవుడి గదిలోకి చివరికి భోజనం పెట్టి గదిలోకి. భోజనం పెట్టి అంటే ఏం తెలుసా సార్? ఇప్పుడు చూడలే భోజనం పెట్టే ఇంట్లో పెద్దోళ్ళు డబ్బులు 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 దాపెట్టుండి పెట్టి పేరే భోజనం పెట్టి బీరువా. ఇప్పుడైతే బీరువా అప్పుడు భోజనం పెట్టి అర్థమైందా? పాములు రావాలి వస్తే యాడికి రావాలంటాడు లోపలికే. ఇక్కడ పాములు ఉన్నాయి మీ ఇంట్లో అని వచ్చేస్తాడు. భోజనం పెట్టి గదిలో కూడా తనే వచ్చేయాలంటాడు. సరే, ఇంకా చదవండి లక్ష్మీనారాయణ. వాళ్ళ దగ్గర మందులు మాత్రమే ఉండవా అని వాడు చెప్పిందంతా చేస్తే వాళ్ళ దగ్గర మందులు మాత్రలు ఉండవా? వాడు చెప్పిందంతా చేస్తే ఓ చిక్కు చూడు. వాడు చెప్పిందల్లా చేస్తే ఓ చిక్కు ఇది పైన ఇక్కడ చెయ్యకపోతే అంతకన్నా పెద్ద చిక్కు. చదవండి. అందుచే సార్ సార్ చెప్పండి. చేయకపోతే అంతకన్నా పెద్ద చిక్కు అందుచేత సత్తయ్య షాపులకి అందుచేత సత్తయ్య నాయన సత్యయ్య ఎందుకంటే కానీ ఖర్చు ముందు జీవకారుణ్యం జీవకారుణ్యం నిలవడం కష్టం ముఖ్యంగా పల్లెటూర్లలో. ఇప్పుడు పాములు రావరా చూసారా నాయన? బాబు లక్ష్మీనారాయణ సార్
మామూలు రామలయ్యని పిలిస్తే ఇవిడు ఖర్చు కళ్ళుకి ఖర్చుకి ఇవ్వాలి, ఇంకా ఇంట్లో పావును ఉన్నాయంటాడు, దిగ్బంధనం చేయాలంటాడు, ఇల్లంతా బూడి జల్లాలంటాడు, చివరికి మనం డబ్బులు పెట్టి ఉండే బీరువాయి ఉండే గదిలోకి రావాలంటాడు, పూజ గదిలోకి వస్తాడు, ఇల్లంతా తిరుగుతాడు, మీ ఇంట్లో భవిష్యత్తులో పాములు రాకుండా ఉండాలంటే చుట్టూ మంత్రం వేయాలని బూడి జల్లాలంటాడు. అదే సత్యయ్య అయితే ఏం చేస్తాడు, కానీ ఖర్చు లేకుండా పామును బట్టి సంపి అవతల పడేస్తాడు. ఇప్పుడు సత్యయ్యని పిలవాలన్నా పాములు రాములయ్యని పిలవాలనా? సత్యయ్యని పిలవాలి సార్. అట్టపతయ్యగా పేరు వచ్చేసింది ఇప్పుడు ఆయనకి. ఓకేనా? నెక్స్ట్ అయితే చదవండి. 10 మందికి లాభం ఎక్కడో ఒకరి కష్టం అక్కడ అలాగా తప్పదు. పాముల రాములయ్యకి కొద్దిగా పట్టినైనా చూడు. అయితే 10 మందికి లాభం ఎక్కడో ఒకడికి నష్టం అక్కడ ఎలాగూ తప్పదు. అట్ట చాలా నిదానం ఇది, మళ్ళీ చదువు. సరే సార్. అయితే 10 మందికి లాభం ఎక్కడో ఒకడికి నష్టం అక్కడ అలాగ నష్టం అక్కడ అలాగ తప్పదు. పాముల రాములయ్యకి పాముల రాములయ్యకి ఆడించుకోవడానికో నెల నెల ఎన్నో కొన్ని పాములు దొరికేవి, అవి దొరికేవి, అవి ఇప్పుడు పోయాయి. పైగా అతని వృత్తికే మోసం వస్తుంది. అది రాములయ్యకి కంటగింపుగా ఉండేది. మహాకంటగింపుగా ఉండేది. సత్యయ్య పాములు 10 మందికి లాభం ఎక్కడ ఒక నష్టం కూడా అక్కడే ఉంటుంది అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే సత్యయ్య మామూలుగా 10 మందికి లాభం చేసేస్తున్నాడు. 10 మందికి లాభం ఎక్కడ ఒక నష్టం కూడా ఆడే ఉంటుంది. ఎందుకు? ముందున్నటువంటి జరగదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీసే వాళ్ళు ఎక్కువ పనిచేస్తున్నాయా, వాలంటీర్లు ఎక్కువ పనిచేస్తున్నారా? వాలంటీర్లు సార్. ఉదాహరణ కాబట్టి వాలంటీర్లు పని వచ్చినాక మీసే ఆదాయం తగ్గిందా లేదా? తగ్గింది సార్. ఆ విధంగా సత్యయ్య వచ్చి పాములంతా పట్టేస్తా అంటే పాములు రామల యాప్ తింటాడా మరి? అవునా కాదా? అవును సార్. ఇప్పుడు నీతి న్యాయంగా సమాజం గడిచిపోతే లంచగొండులకి అంత కంటగింపు, లంచగొండుకు నష్టం వచ్చిందంటాడు లంచగొండు. జీతం వస్తా ఉంది. ఇప్పుడు ముందు లంచం తీసుకున్నా ఉండేవాడు ఏమంటున్నాడు, నష్టం వచ్చిందంటాడు. దీనికి ఏమని చెప్తావు చెప్పు? అవినీతిని అరికట్టడం అనేది నష్టం కిందకి వస్తుందా? అట్లా 10 మందికి లాభం ఎక్కడుందో ఒకడికి నష్టం అంటే దాని నష్టం అనరు నిజానికి, అట్లా ఫీల్ అవుతాడు వాడు అంతే. చూడు పాములు రాములకి అమ్ముకోవడానికో ఆడించుకోవడానికి నెల నెల కొన్ని పాములు దొరికేవి కానీ అవి ఇప్పుడు పోయాయి. అదే అంటే నష్టం. అది నష్టం ఎవడికి నష్టం ఇప్పుడు? రాములకి సార్. రాములకి నష్టం అంట. ప్రజలకు మేలు జరిగింది కదా, ప్రజలకు మేలు జరిగింది, ప్రజల్లో ఇప్పుడు అతను హీరో అయిపోయినాడు. రాములయ్యకి ఇప్పుడు సత్యయ్య అంటే మహాకంటగింపుగా ఉండేది. మీరు ఉపయోగించండి పదాన్ని. ఎట్టుండేది రాములయ్యకి? నాయన ఈ పదం చూడండి, ఎట్టుండేది రాములయ్యకి చెప్పండి. మహాకంటగింపుగా ఉండేది సార్. మహాకంటగింపు అంటే అర్థం ఏంటి? మహాకంటగింపు అంటే మహా కోపంగా ఉంది సార్ ఆయన మీద. ఎవరి మీద కోపం? ఈయన మీద. ఎవరి మీద? సత్యయ్య. దేనికి? పాముల్ని పట్టి చంపేస్తున్నారు కదా సార్ ఆయన. సత్యయ్య నేరుగా పాములు పట్టి చంపేస్తే పాములు రాములయ్యని మంత్రం వేసేదానికి ఎవడు పిలుస్తాడు ఇంకా? అందుకని సత్యయ్య పాముల ఎడల భయభక్తులు నాశనం చేయడమే కాకుండా మత తంత్రాల పట్ల విశ్వాసాలు కూడా పాడు చేశాడు. ఎక్కడ పాము అనిపిస్తే అక్కడ సంపి పడేసాడు. నాకేం కావాడు అనమాట. ఇంత మంచి వ్యక్తి ఒక ఊర్లో ఉన్నప్పుడు ఆ సమాజం అంతా కూడా అవేర్నెస్ కావడం అనేది సహజం అనమాట. ఓకేనా? ఈ విధంగా పాములు రాములయ్య ఆగడాలు
జరగనీయకుండా ఒక 10-15 సంవత్సరాలుగా ఈ అదే వచ్చి ఆ ఊర్లో పేరు మోసిన మంచి పేరు తెచ్చుకుంటూ ఉన్నాడు. మీరు అని పెట్టవండి, సౌండ్ వచ్చేస్తుంది. మీరు మ్యూట్ అవ్వండి, మ్యూట్ అవ్వండి. మిగతా భయం కథలో మిగతా భాగాన్ని రేపు చూద్దామా, 4వ ఎపిసోడ్. రేపు 3 రోజులు అయింది. రైట్ 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 ఓకే సరేనండి. ఈ యొక్క సత్యయ్య మంచితనాన్ని గురించి, సత్యయ్యకు ఇది ఎలా అలవడింది, పాములను చూస్తే ధైర్యం ఎలా ఆయనకు వచ్చింది, పాములను అంత సులభంగా ఎలా చంపుతాడు, పాములను గురించి నిజాలేంటి, పాములు నిజంగా పగబడతాయా, పాములకి అసలు మనిషి ఉండేటువంటి జ్ఞాపక శక్తులు ఉన్నాయా అనే విషయాలని సత్యయ్య ఎలా తెలుసుకున్నాడు అని కూడా రేపు తెలుసుకుందామా. ఓకే ఉంటానమ్మా. మౌనిక ఓకే, మిగతా రేపు చూద్దాం. ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మా రేపు అందరూ అటెండ్ అవ్వండి క్లాస్ కరెక్ట్ గా అని చెప్పాలి. టైం టేబుల్ చూసుకుంటారా? అటెండ్ అవుతాం సార్. రేపు రేపు పీరియడ్ చెప్తాను, ఇప్పుడే చూపిస్తా చెప్తానండి, టైం టేబుల్ చూసి చెప్తానండి. ఎందుకో మీరు క్లాస్ స్టార్ట్ అయినాక మళ్ళీ నేను పిలవాల్సి వస్తుంది. ఇక్కడ అట్లే ఉంది, ఆఫ్లైన్ అట్టే ఉంది, ఆన్లైన్ అట్టే ఉంది. రేపు బుధవారమా? అవును సార్. మీరు చెప్పండి, 12 నుంచి 1 గంట వరకు వస్తారా, 2 నుంచి 3 వరకు వస్తారా? బుధవారం మీ చాయిస్, ఏది కావాలా? 12 నుంచి 1 గంటకి వస్తాను సార్. రైట్. రేపు 12 నుంచి 1 గంట వరకు క్లాసు, అందరూ వింటున్నారు, దయచేసి 12 గంటలకు సరిగ్గా లాగినవ్వండి అందరూ. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. 4వ భాగం రేపు చూద్దాం. థ్యాంక్ యూ. ఓకే.